మా ప్రోగ్రాంకి మీ అందరికీ స్వాగతం. ఒక ప్రశ్నతో ఆరంభిస్తాను. ఎప్పుడు తొందరలో ఉన్నట్లు ఫీల్ అవుతారా? మీరు ఎందుకు అంత తొందరలో ఉంటారు? లోకం అలా ఉండవచ్చును, కానీ మనం ఉండక్కర్లేదు. మనం మన సమయం ఎలా వెచ్చించాలో తెలుసుకోండి. సిరీస్ని ముగిస్తూ ఉండగా మీరు చాలా బిజీనా? ఈరోజు ఎప్పుడు తొందరలో ఉండడం గురించి మాట్లాడతాను, ఎందుకంటే బిజీ తొందర రెండూ పెళ్లి చేసుకున్నాయి. చాలా బిజీగా ఉంటే తొందరపడుతూనే ముగిస్తారు. దేవుడు మనం తొందరపడాలని అనుకోడు. మనం ఎప్పుడు తొందరపడితే ఎన్నో సమస్యలు వస్తాయి. ఎంతమంది ఫీల్ అవుతారు మీరు ఎక్కువగా త్వరపడాలని? ఉదయం ఇంట్లోంచి బయటకు వెళ్ళేప్పుడు తొందర, ఇంటికి రావడానికి తొందర, భోజనం వండడానికి తొందర, చర్చికి వెళ్ళడానికి తొందర. ఎప్పుడు మనకనిపిస్తుంది మనం వెళ్ళవలసిన చోటుకి లేటుగానే వెళ్ళామని? అది మనకెంతో ఒత్తిడిని కలగచేస్తుంది. మనం ఎప్పుడు తొందరపడడానికి ఉన్న కారణాలు ఒకటి, ఎందుకంటే మనం ముఖ్యమైనది సాధ్యమైన దానికంటే ఎక్కువ చేయాలనుకుంటాం. అంత తొందరలో ఎక్కడికి వెళ్తున్నారు? దీని గురించి ఆశ్చర్యకరమైంది ఏమిటంటే చాలామంది త్వరపడతారు, అయితే ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. దాని అర్థం ఆ నిమిషాలు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదని కాదు, వాళ్ళకు నిజమైన ఉద్దేశం ఉండదు. అసలైన అదృష్టాన్ని వెంటాడడం లేదు. ఏదో లేస్తున్నారు, బిజీగా ఉండి రోజు తొందరలో గడిపేస్తుంటారు. చాలామంది విసిగిపోయి నింపుదల లేకుండా అసంతృప్తిగా అసంతోషంతో సణుగుతూ గొణుగుతూ ఫిర్యాదులు చేస్తూ, లోకమంతా అలాంటి వాటితోనే నిండి ఉంది. దేవుని వాక్యం చెప్తుంది మనం లోకలోనికి వచ్చి నక్షత్రాల్లా ఉండాలని, ప్రకాశించే దీపాల్లా అంధకారంలో ప్రకాశిస్తూ మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, మనం ఆ క్రమంలో మనల్ని మనం పీల్చబడేలా చేసుకోకూడదు అని. మనం లోకంలో ఉండాలి, కానీ లోకం వారిలా కాదు. రోమా 12 చెప్తుంది ఈ లోకానికి చెందిన వారిలా ఉండకండి. వేరుగా చెప్పాలంటే లోకం ఉన్నట్లుగా ఉండేలా వారిని మీపై ఒత్తిడి తేనీయకండి. లోకం ఎల్లప్పుడూ తొందరలో ఉండవచ్చు, కానీ మనం ఉండక్కర్లేదు. లోకం బిజీగా ఉండవచ్చు, కానీ మనం ఉండక్కర్లేదు. దైవీకమైన ప్రాథమ్యాలను ఉంచుకోవచ్చును, శాంతి కలుగుతుంది, సంతోషంగా ఉండవచ్చు, తృప్తిగా ఉండవచ్చు, ఆనందంగా ఉండవచ్చు, నింపుదల కలిగి మనం బిజీగా ఉండనవసరం లేనేలేదు. మనం ఫలించవచ్చును. నా జీవితం ముగిస్తే ఏమీ వదలకుండా వెళ్ళాలనుకోను. స్వాస్థాన్ని వదిలి వెళ్ళాలి. నాకు లక్ష్యాలున్నాయి, మీకు లక్ష్యాలుండాలని నేను అనుకుంటాను. మనం సంకల్పంతో జీవించాలి. ప్రతిరోజు మనం సంకల్పంతో లేచేవారిగా ఉండాలి. ప్రతిరోజు సాధించడానికి ఏదో ఒకటి ప్లాన్ చేస్తాము. ఆశ్చర్యంగా ఉండకండి. FC 5 చూద్దామా? మన వ్యక్తిగత లోకాన్ని ఆర్డర్లో ఉంచుకోవాలి. జీవితంలో క్రమంగా ఉండడం, మనం మన సమయాన్ని నిజంగా చేయాలన్న దానికై వెచ్చించాలి. అంతేకాని అపవాది బిజీ ద్వారా దాన్ని దొంగిలించనీయకండి. మీ సమయంతో మీరు మీ సంకల్పాన్ని పూర్తి చేయడానికి హెల్ప్ చేసేది చేస్తున్నారా? జాన్ మ్యాక్స్వెల్ ఆయన మా పర్సనల్ ఫ్రెండ్, దేవుని శక్తివంతమైన వ్యక్తి. ఆయన ఎన్నో బుక్స్ని వ్రాసారు నాయకత్వం మీద. ఆయన మా టీవీ ప్రోగ్రాంలో వస్తుంటారు. ఆయన అంటారు ఏమనంటే, మీ సమయంలోని 80% చెప్పేది వినండి. మీ సమయంలోని 80% సమయం మొదటి 2 లేదా 3 ప్రాథమ్యాలకు, వరాలకు వెచ్చించాలని. అంటే నాకు బాగా సంభాషించగల వరం ఉందని తెలిస్తే, సువార్తను బోధించడానికి పిలుపు వచ్చిందని తెలిస్తే, నేను మంచి రచయితను అని తెలిస్తే 80% నా సమయం వాటిని అభివృద్ధి చేయడానికి వెచ్చించాలి. మీ బలహీనతలను వృద్ధి చేసుకోవడానికి వెచ్చించకండి, మీ బలాలను వృద్ధి చేసుకోవడానికి వెచ్చించండి. నాకు తెలుసు చాలామంది అనుకుంటున్నారు దేని కొరకు పిలుపు వచ్చిందో తెలిస్తే బాగుండు, ఏం చేయడానికి పిలుపు వచ్చిందో ఆ పని చేస్తా. ఈరోజు మీకు చూపిస్తా దేనికై పిలువబడ్డారు. ప్రతి ఒక్కరికి ఇక్కడి నుంచి వెళ్ళే సమయానికి ఒక పరిచర్య ఉంటుంది. ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు ఏం చేయడానికి పిలువబడ్డారు. కనుక మీరు అడుగుతుంటే, దేవా నా పిలుపు ఏమిటి, నా వరం ఏమిటి, నేను ఏం చేయాల్సి ఉంది, మీరు తెలుసుకుంటారు, మనం తెలుసుకుంటాం మీకు ఆ చేయాలని ఉందా లేదా అని. ఎందుకంటే చాలామంది వారికి ఉన్న పిలుపు ఏమిటో అద్దె చేయాలనుకోరు. వాళ్ళు ఊరికే కూర్చుని తికమక పడతారు, ఎందుకంటే వారి పిలుపు ఏమిటో తెలియనందున. చాలామంది గందరగోళంలోనే గడుపుతారు వారి పిలుపు ఏమిటో తెలియనందున. అంటే నేను ఇది ఎప్పుడూ వింటూ ఉంటాను,
నాకు తెలిస్తే బాగుంటుంది. దేనికై పిలిపొచ్చిందో, ఏం చేయడానికి పిలిపొచ్చిందో నాకు తెలిస్తే ఎంత బాగుంటుంది. అయితే తెలుసా, చాలామందికి అదేమిటో తెలిసినా చేయరు, నిజంగా చేయరు. కొంతమంది గందరగోళంలోనే ఉండాలి అంటారు. అలా చేసేదేమీ లేకుంటే తమను తామే చేసుకుంటారు. కనుక ఈరోజు స్పష్టం చేస్తా చెప్తున్నాను, మీకు నిజంగా పరిచర్య ఉండాలంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళేప్పటికీ మీకు ఒకటి ఉంటుంది. మీ పిలుపు ఏమిటో ఇప్పుడు చూపించబోతున్నాను. అయితే మీరు ముందుగా చేయవలసింది ఏమిటంటే, మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు ఇకపై ఎన్నడూ ఆశ్చర్యంగా ఉండబోమని నేను అన్నాను. మీరు ఒక నిర్ణయం తీసుకోవాలని, ఇకపై ఎన్నడు మీరు అనిశ్చయంగా ఉండబోము అని. ఇప్పుడు నాకు గుర్తుంది దేవుడు నాకు ఇచ్చిన మొదటి వచనాల్లో ఒకటని. ఇప్పుడు నాకు ఇచ్చిన అని అన్నప్పుడు తెలుసా, ఆయన పూర్తి బైబిల్నిచ్చాడు. కానీ దేవుడు కొన్ని వచనాలను మన మనసును మెప్పించేలా ఇచ్చాడు. అవి మనకు నిజమైన సందేశాన్ని చెప్తాయి. 30 సంవత్సరాల క్రితం నేను గంభీరంగా దేవుని వాక్యపు విద్యార్థిని అయినప్పుడు కొన్ని వచనాల్లోంది నాకు గుర్తుంది దేవుడు నాపై ఎంతో ప్రభావాన్ని చూపించడం. FC 5:15, జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి, సంకల్పంతో జీవించండి. మీరొక సంకల్పంతో జీవిస్తున్నారా, లేక రోజు లేచి ఒకలా ఏం జరుగుతుందో చూడ్డానికి వెయిట్ చేస్తారా? ఏం చేయబోతున్నారో నిర్ణయించడానికి ముందు మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తారా? నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు? నాకు తెలీదు నువ్వేం చేస్తావేంటి, నాకు తెలీదు. నేను అనుకున్నాను నిన్ను అడుగుదామని. నాకు తెలుసు రేపు ఏం చేయబోతున్నానో. ముందు రాత్రి నిద్రపోవడానికి ముందే ప్రతిరోజు నేను లేస్తే నాకు తెలుసు ఏం చేస్తానో. ఇవాళ రోజంతా ఏం చేస్తానో తెలుసు. నాకు ముందే తెలుసు రేపు ఏం చేయబోతున్నానో, సోమవారం నాడు ఏం చేస్తానో. మంగళవారం సంగతి ఇంకా తెలీదు, నమ్మండి. ఆదివారం అయిపోయేప్పటికి నాకు తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు నా ప్లాన్ని అంత ఖచ్చితంగా వేయలేదు. దేవుడు వచ్చి వేరే ఏదైనా చెప్తే మార్చుకోలేనంతగా. కానీ ఆశ్చర్యంగా ఉండకూడదు. దినములు చెడ్డవు కనుక మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు తెలివైన వారి వలె జాగ్రత్తగా చూచుకోండి. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా? మీరు వేస్ట్ చేసే ప్రతి గంట జీవితంలో ఎన్నడూ తిరిగిరాని సహాయ సాధనమే. నాకు ఏది విసుగు కలిగిస్తుందో తెలుసా, దాని నుంచి పూర్తిగా విడుదల కాలేదు. ఇంకా మనందరికీ విసుగు కలిగించేది స్పష్టం చేసుకోవడం మంచిది, అది దేవుడు కాదు. నాకు విసుగు కలిగించేది టీవీ ముందు కూర్చుని రిమోట్తో అన్ని ఛానల్స్ తిప్పుతూ 2.5 గంటలు గడపడం, అయినా ఏది చూసేంత విలువైంది కాకపోవడం. నేను అలా 2.5 గంటలు చేస్తే నిద్రపోయే సమయానికి కొన్నిసార్లు ఎంతగా అతిశయింప చేస్తుందంటే బాగా నిద్ర కూడా రాదు. అందుకని మొదటి 20 నిమిషాలను తెలివి తెచ్చుకోవాలి, వేరే ఇంకేదైనా చేయాలని కాదా? కానీ మనం కొన్నిసార్లు నిజంగా టీవీ చూడకూడదు అనడం లేదు, కానీ కనీసం ఏదైనా ఫలితం ఉండేది చూడండి. చూడు, అందులో చూసేంత విలువైంది ఏది లేదు. అయితే ప్రయత్నించండి, ఒక ప్లాన్ వేయండి, పనులు వెతకండి. మంచి పని ఏదైనా ఉందా అని మీరు కావాలంటే అది చేయవచ్చు. సమయాన్ని సద్వినియోగం చేయండి, సమయాన్ని సద్వినియోగం చేయండి. వావ్, సమయాన్ని సద్వినియోగం చేయండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి అవకాశాన్ని తీసుకోండి. నాకు అది ఇష్టం. వచ్చిన అవకాశాలను చేజార్చుకోకండి. అవకాశాలు మీ ముందుకు వస్తుంటాయి, ఒకవేళ వాటిని ఉపయోగించుకోకుండా అవి మళ్ళీ ఎన్నడూ రావు. దేవుడు మీరు చేయాలి అన్న వాటిని వాయిదా వేయకండి. మళ్ళీ అవకాశం వస్తుందిలే అనుకుంటూ, కొన్ని అవకాశాలు నిజంగానే మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి, కానీ కొన్ని రావు అసలు. దేవుడు మాతో మమ్మల్ని టీవీకి వెళ్ళమన్నప్పుడు ముందుగా ఆయన డేవితో చెప్పాడు,
చాలా ఆసక్తికరంగా ఉంది. దేవ్ ఎప్పుడు ఎలాంటివాడు అంటే విషయాలకై వెయిట్ చేస్తాడు. అతని మాట ఏమిటంటే, చూడు, చూద్దాంలే, మనం చూద్దాంలే. ఎప్పుడు అనేవాడు, నువ్వు దేవుని కంటే 10 మైళ్ళు ముందున్నావు, నేను అనేదాన్ని నువ్వు 10 మైళ్ళు వెనుకున్నావని, బహుశా ఇద్దరం మంచి జంటగా ఉన్నాం, ఎందుకంటే నేను దేని మధ్యలోంచి ఎగిరి అది పనిచేయాలని ఆశిస్తా. చూడండి, అలా చేయకుంటే ఓ అంతే. అయితే అతను ఎక్కువగా చూడు, చూద్దాంలే, చూద్దాంలే దాని గురించి తెలీదు. కనుక దేవునికి తెలుసు డేవ్తో ఆయన ఎలా మాట్లాడాలి టీవీ విషయం గురించి చెప్పినప్పుడు. అది ముందు డేవ్తోనే చెప్పాలి, ఎందుకంటే పరిచర్య ఫైనాన్స్ అంతటినీ చూస్తున్నాడు. టీవీకి వెళ్ళడం అనేది బుద్ధిహీనంగా అనిపించింది. దేవుడు మంచిదనిపించేదే చేయడానికి పిలుపునివ్వడు. ముందుగా మాకు ఐడియా కూడా లేదు టీవీకి ఎలా వెళ్లాలో, అలాగే టీవీకి వెళ్ళడానికి డబ్బు లేదు, ఆసక్తికరంగా లేదు. దేవుడు ప్రజలకు వాళ్ళు ఏం చేస్తున్నారో ఐడియా కూడా లేని వాటికి పిలుపునివ్వడం. కనుక మొదటిది మీకు పరిచయం కావాలనుకుంటే సిద్ధంగా ఉండాలని ఫీల్ అవుతుంటే మర్చిపోండి. ఎందుకంటే మీరు సిద్ధంగా ఫీల్ అయితే బహుశా దేవుని మీద ఆధారపడరు. సరే, దేవుడు డేవితో టీవీని గురించి చెప్పినప్పుడు అన్నాడు, నువ్వు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుంటే అది మళ్ళీ నీకు అండు దొరకదు అని. ఆసక్తికరంగా ఉందనుకున్నా. దేవుడు బహుశా ఆ ప్రత్యేక సమయంలో ఎవరి కొరకో చూస్తున్నాడు ఇది చేయడానికి. నాకు ఆయన ఒక అవకాశం ఇస్తున్నాడు, కానీ నేను దాన్ని ఉపయోగించుకోకుంటే బహుశా అది ఆయన ఇంకెవరికో ఇచ్చి ఉండేవాడు. వచ్చిన అవకాశాలను చేజార్చుకోకండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ఆలోచన లేకుండా బుద్ధిహీనంగా ఉండకుండా స్థిరంగా ఉండి ప్రభు చిత్తం ఏమిటో గ్రహించుకోనండి. అనిశ్చయంగా ఉండడం అంటే ఏమిటి? దాని అర్థం అస్పష్టంగా, అస్థిరంగా, అనిశ్చయంగా, ఇంకా నిలకడ లేకుండా. తిరుగుతూ కాదు, నిలకడ లేకుండా. తిరుగుతూ ఉండే ప్రజలు ఇలా ఉంటారు. వాళ్ళు ఎలా అంటే, మీరెప్పుడైనా షాపింగ్ మాల్లో 3 గంటలు తిరిగారా? అప్పుడు మీరు అలా ఓ 4 గంటలు చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి కుర్చీలో కూర్చుని మీరు మారి అన్నిటినీ సరిచేసుకునే సమయం ఇది. ఊరికే కూర్చుని తమ జీవితాల్లో అన్ని సాధించే వారిని చూసి అసూయ పడకండి. వేరే ఎవరికో ఉన్న అవకాశమే మీకు కూడా ఉంటుంది. నేనన్నాను, తమ జీవితంలో ఎన్నిటినో సాధించే వారిని చూసి అసూయ పడకండి. ఎక్కడో కూర్చుని ఇలా అంటూ ఉండకండి, చూడు నా కోరిక, నా కోరిక, నా కోరిక. మీకు కోరికలు ఏమక్కు కాదు, వెన్నెముక్కు కావాలి. ఇస్రాయేలీలు అరణ్యములో 40 సంవత్సరాలు తిరిగారు. ఐగుప్తుల బంధకులు ఉన్నారు, విడుదల కోసం మొరపెట్టుకున్నారు. దేవుడు అక్కడి నుంచి బయటకు తెచ్చాడు. ఆ అరణ్యం నుంచి తిన్నగా 11 రోజుల ప్రయాణమే. కానీ వాళ్ళకి అక్కడ 40 సంవత్సరాలున్నారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మీరు ఈ పర్వతం మీద చాలా కాలంగా ఉన్నారు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేదా టీవీ చూసేవారు ఎవరైనా విసిగిపోయిన వారు, తిరుగుతూ తిరుగుతూ అదే బుద్ధి లేని పర్వతం చుట్టూ మళ్ళీ 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 మళ్ళీ. ఒకవేళ అయితే దాన్ని ఒక తన్ను తన్నే సమయం వచ్చింది, దాన్ని పైకి ఎక్కండి, పగలు కొట్టండి, లేదా ఏదైనా, కానీ దాంతోనే మాత్రం ఇక ఉండవద్దు. మీ కడుపులో కొంచెం అగ్ని రాజేయండి. దేని గురించి అయినా కోరికగా ఉండండి. ఇప్పుడు మీ ముఖ్య లక్ష్యం పిల్లల్ని పెంచడం అయితే గొప్ప పని, దాని గురించి ఉత్సాహంగా ఉండండి.
ప్రతిరోజు లేచి ఒకలా భావాల నుంచి వెళ్ళుతూ ఉండకండి. తెలుసా ఇస్రాయేలీల సమస్య ఏమిటో? వారి భవిష్యత్తును గురించి ఎలాంటి దర్శనం లేకపోవడమే. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నదంతా గతం గురించే. విషయం కష్టమైన ప్రతిసారి తిరిగి గతంలోకి పరిగెత్తారు. వాళ్ళు అక్కడికి వచ్చారు, సణిగారు, వ్యాధులు చేశారు, గొణిగారు, దేవుణ్ణి నిందించారు, మోషేని నిందించారు, వ్యక్తిగత బాధ్యతను వాళ్ళు తీసుకోలేదు, వారికి అసహనం, ప్రతిదీ వారికి చాలా కష్టంగా ఉండేది. వాళ్ళ అరణ్యాన్ని 11 రోజుల్లో దాటి ఉండవచ్చు, కానీ బదులుగా 40 సంవత్సరాలు పట్టింది వాళ్లకు. నాకు అర్థం కాదు, ఇది ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కాదు, అసలు అర్థం కావడం లేదు. చూడదేవా, మాకు మన్న అంటే విసుగొచ్చింది, మాకు మాంసం కావాలి. మీకు ఈరోజు నేను చెప్తున్నాను, ఒకటి, మన జీవితాల్లో దేవుని చిత్తం ఏమిటంటే ఫిర్యాదులు మాని కృతజ్ఞతలు చెప్పడము. మీరు అనవచ్చు, లేదు నాకు నా జీవితం కొరకు అలాంటి చిత్తాన్ని వినాలనుకున్న నా పిలుపు ఏమిటో నేను తెలుసుకోవాలి. సరే, యేసుకు తన ఉద్దేశం తెలుసు. 1 యోహాను 3:8 అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఏం చేయడానికి పిలుపు వచ్చిందో తెలుసు? అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యమాయను. మీకు తెలుసా, దృష్టిని కేంద్రీకరించాడు ఆయన. ఎవరైనా ఆయన కర్తవ్యం నుంచి దృష్టిని మలపాలని చూస్తే ఆయనకు తెలుసు అది సాతాను వారి ద్వారా చేస్తున్నాడని. పేతుర్తో అన్నాడు, నా వెనుక పొమ్ము సాతాను, ఎందుకంటే నువ్వు అడ్డుబండవి, నాకు అడ్డు వస్తున్నావు. దేవుని విషయాలను చేయనివ్వకుండా శరీర కార్యాలు చేసేలా. మీ జీవితంలోని కొన్ని విషయాలతో మీరు డీల్ చేయాలి. మీ జీవితంలో కొంతమంది ఉన్నారు, వారితో డీల్ చేయడం ఆరంభించండి, ఎందుకంటే అది మీ అదృష్టాన్ని దొంగిలిస్తుంది, మీ ఫలాన్ని అడ్డుకుంటుంది. మీరు ఆ పీల్చివేసే కొమ్మల్ని కత్తిరించి వేయాలి. మీరు అనొచ్చు, మ్యాన్ ఈ బోధన వింతగా ఉంది, ఉద్దేశం ఉండాలి, కోరికను జీవించండి, మార్గదర్శనం ఉండాలి. చూడు, నాకే మార్గం కనిపించడం, లేతే వెతకండి. డా, అవును, వెతకండి. ఏం చేయాలో తెలియదు, అయితే కొన్నిటిని ట్రై చేయండి. త్వరలోనే దేనికోసం పిలువబడ్డారో తెలుస్తుంది మీరేం కారు. ఉద్దేశంతో జీవించడం. దేవుని ఉద్దేశం ఏమిటి? మనం కొన్ని విషయాలను చూద్దాం. వాక్యం ఏం చెప్తుందో, కీర్తనలు 100, కీర్తనలు 100:2, ఇదే మీ సంకల్పం. సంతోషంతో యెహోవాను సేవించుడి. అవును, ఇంకేమిటి? సంతోషంతో యెహోవాను సేవించుడి. అవును, తెలుసు. అయితే దేవుని చిత్తం ఏమిటి? సంతోషంతో యెహోవాను సేవించుడి. అయితే సరే, కానీ ప్రత్యేకంగా నన్ను ఏం చేయమంటాడు అంటే, నేను ఆరాధనా నాయకుడిని అవ్వాలి. దేవుడు వెతికే విచారపు ఆరాధనా నాయకుడిని కాదు. ఎన్నో ఏళ్ళు నేను పిచ్చి బోధకురాలుగా ఉన్నా అది పనిచేయలేదు. మీకు విషయం చెప్పనా? ముందు దీన్ని చూద్దాం. 30 ఏళ్ల క్రితం నాకు నా జీవితంలో పిలుపు వచ్చింది. నాకు తెలుసు, గతంలోకి చూస్తే ఇప్పుడు గుర్తిస్తాను నిజమే ఇదే నా భవిష్యత్ అని. నేను బోధించడానికి పిలువబడ్డానని తెలియకముందే అన్ని రకాల సూచనలు ఉన్నాయి. నాకు ఈ విషయం తెలుసు, నేను చేయవలసింది ఏమిటో. మీకు అలాంటిది ఏమైనా ఉందేమో, లేకపోనివచ్చు, కానీ ఒకటి చెప్తాను, చెప్పనండి. నేను 8 సంవత్సరాలు విసిగిపోయాను ఇది జరిగేలా చేయడానికి. ఈ పిలుపు అందులో ఏ ఒక్కటి వికసించలేదు. నేను వెనక్కి తగ్గి వీటిలో కొన్నిటిని పట్టించుకునేంత వరకు ముందుగా మీతో స్టార్ట్ చేస్తాను. మీతో
ఈరోజు మీరు గాని దైనందిక సింపుల్గా ఉండే ప్రత్యక్ష పనులను గాని చేయకుంటే ప్రతి విశ్వాసికి దేవుడు ఇచ్చినవి అప్పుడు మర్చిపోండి. ప్రత్యేకమైన పిలుపు ఉంటుందన్నది పరిచర్య. ఎందుకంటే దేవునికి ఆత్మఫలం లేని వారెవరైనా పరిచర్యలో అవసరం లేదు. మీలో నలుగురు దాని గురించి ఉత్సాహంగా ఉన్నారు. మీరు అనొచ్చి ఇప్పుడు జాయిస్ నువ్వు ప్రామిస్ చేసావు నా పిలుపు గురించి చెప్తానని అనుకున్నా నన్ను గుంపులోంచి బయటకు పిలిచి ప్రవచిస్తావని చేస్తున్నాను. ప్రభు అన్నాడు యెహోవాను సంతోషముతో సేవించుడి. జీవించి శ్వాస పీలుస్తున్నందుకు సంతోషించండి, నరకానికి వెళ్ళడం లేనందుకు. ఈ ఉదయం ఈ బాత్రూంలో వేడి నీళ్లు వచ్చినందుకు, వెళ్ళడానికి ఒక టాయిలెట్ ఉన్నందున, మొదటి తెసలోనికయలు 5:18 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే కృతజ్ఞతగా ఉండి స్తుతులు చెల్లించుడి. ఇది దేవుని చిత్తము. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. Matthew 22:36 వాళ్ళు యేసుతో మాట్లాడుతున్నారు. బోధకుడా, ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ గొప్పది, ఏది ముఖ్యమైంది, అత్యంత ముఖ్యమైంది, ఏవి నిజంగా అత్యంత ముఖ్యమైనవి? అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలను. 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను. నా జీవితంలోని పిలుపు ఏమిటి? సంతోషంగా ఉండు, సంతోషంగా, మూర్ఖత వద్దు, దేవుని ప్రేమించు, ప్రజల్ని ప్రేమించు. లేదు జాయిస్, నీకు అర్థం కావడం లేదు, నాకు పరిచర్య కావాలి. లేదు స్వీట్ హార్ట్, నీకు అర్థం కావడం లేదు, ఇదే నీ పరిచర్య. ఇదే అది. యెహోవాను సంతోషంతో సేవించుడు, అన్నిట్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు ప్రతి పరిస్థితుల్లోనూ, ఎందుకంటే దేవుని చిత్తం అదే కనుక. యెహోవాను పూర్ణ మనసుతో ప్రేమించుడు. ఇలా అంటూ లేవండి, థ్యాంక్ యూ జీసస్, నువ్వంటే ప్రేమ, నా పట్ల ఎంతో మంచిగా ఉన్నావు, నేను స్తుతిస్తున్నా, నీ నామాన్ని ఘనపరుస్తున్నా. తర్వాత మీరు లేచి ప్రజల్ని ప్రేమించండి. రోజుని ఇలా అంటూ గడపకండి, నేను బిజీ, ఎంతో విసిగిపోయి, ఎందుకంటే చాలా తొందరలో ఉన్నాను, నాకు తెలియదు ఎవరైనా ఇన్ని పనులు ఎలా చేస్తారో, నేను ఇలా ఎక్కువ కాలం ఉండలేను. చెప్తున్నాను విసిగిపోయి అలసిపోయాను, ఇంత పెద్ద ఇంటిని చూసుకుంటూ నేను ఏనా, ఈ కార్ని లోపల పెట్టాలి, వీటిలో ఆయిల్ని మార్చాలి. మీరే దేవుణ్ణి నమ్మారు ఇంటికై, కారు కోసం దేవుణ్ణి నమ్మారు, ఇప్పుడు ఫిర్యాదు చేసే భర్త కొరకు దేవుణ్ణి నమ్మారు, ఇప్పుడు మీకు పిచ్చి ఎక్కించే పిల్లల కొరకు మీరు దేవుణ్ణి నమ్మారు. ప్రార్థించి ఇమ్మంటాం, తర్వాత ఫిర్యాదులు చేస్తాం, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని. బహుశా అందరి పిలుపులోని భాగం ఏమిటంటే యెహోవాను సంతోషంగా సేవించడం. మనం కానీ బిజీగా ఉండడం వలన విసిగిపోయింటే ఎప్పుడు మనం ఆ పని చేయలేము.